బ్రూస్ లీ ది ఫైటర్ ఫిల్మ్ ఇవాళ సెన్సార్ అయింది, యుఎస్ సర్టిఫికేట్ వచ్చింది, ఒక విజువల్ కట్ కూడా లేదు, ఏదో 2-3 మైనర్ ఆడియో కట్స్ ఉన్నాయి, అవి చేసేసాం. సో అనుకున్నట్టుగానే అక్టోబర్ 16 వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ జరుగుతుంది. సో ఈ డేట్కి సినిమా రావడం వెనకాల అందరు కృషి, ప్రతి ఒక్క టెక్నీషియను పరిగెట్టారు, దానయ్య గారు మమ్మల్ని అందరినీ పరిగెట్టించారు. పరిగెట్టించి ఆయన కోరుకున్న ప్రకారం అక్టోబర్ 16 సినిమా వృత్తిలో చేశారు. ఆయన కోఆపరేషన్ కానీ ప్రతి టెక్నీషియను, మనోజ్ కానీ మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా కోఆపరేట్ చేయడం వల్ల మెయిన్గా రామ్ చరణ్ గారు చాలా హార్డ్ వర్క్ చేసి టువార్డ్స్ ఎండ్ వచ్చేటప్పుడు మరీ టైట్ అయిపోయింది తనకి. ఎలా అంటే డే అండ్ నైట్లు చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఎక్కడా విసుకోకుండా చాలా కష్టపడి అనుకున్న టైం రిలీజ్ చేయడం కోసం చాలా కష్టపడి చేశారు. సో అందరికీ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మ్యూ డైరెక్టర్ తమన్, ఆల్రెడీ ఆడియో చాలా పెద్ద హిట్ అయింది, ఈ మధ్యకాలంలో చాలా పెద్ద హిట్ ఆడియో అని చెప్తున్నారు మీ అందరికీ తెలుసు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇంతవరకు నా సినిమాల్లో ది బెస్ట్ ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి చేసాడు, థ్యాంక్ యూ తమన్. అలాగే నా రైటర్స్ కానీ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ అందరు టెక్నీషియన్స్కి మరొకసారి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారు క్యామియో చేయడం అయితే చాలా పెద్ద హైలైట్, ఆ తర్వాత ఈ కథ పెద్ద హైలైట్. అలాగే ఈ కథలో కొన్ని హై పాయింట్స్ ఉంటాయి, అది సెంటిమెంట్ పరంగా కానీ ఎమోషన్ పరంగా కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ అవన్నీ కూడా హైలైట్స్గా చెప్పొచ్చు. అలాగే సాంగ్స్ వండర్ఫుల్ సాంగ్స్, అంటే ఆడియో ఎంత బాగుందో, చరణ్ అమేజింగ్ డ్యాన్సులతోటి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినాయి సాంగ్స్, అండ్ మేము చూసాం కాబట్టి చెప్తున్నాను. సార్ రిపోర్ట్ మీకు తెలుస్తుంది, బాగా అందరూ చాలా బాగుందన్నారు, వెరీ గుడ్ రిపోర్ట్ చెప్పారు అందరూ, కంగ్రాట్స్ చెప్పారు. అదొకటి సెన్సార్ రిపోర్ట్ గురించి చెప్పాలంటే, సెన్సార్ రిపోర్ట్లో సినిమా అయిపోయిన తర్వాత కట్స్ గురించి సినిమాలో చాలా తక్కువసేపు మాట్లాడారు, నేను సినిమాని అప్రిషియేట్ చేయడం గురించి ఎక్కువసేపు మాట్లాడారు. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. యా ఆల్మోస్ట్ రికార్డ్ అని చెప్తున్నారండి యూఎస్, ఐ థింక్ ఫస్ట్ టైం ఎన్ని స్క్రీన్స్ రిలీజ్ అవటం, ఎగ్జాక్ట్ స్క్రీన్స్ నాకు ఐడియా లేదు కానీ బిగ్గెస్ట్ రిలీజ్ ఇదే రికార్డ్ తెలుగు సినిమాకి సంబంధించి అని చెప్తున్నాను. డెఫినెట్గా అండి, ఆల్రెడీ నేను చెప్పాను కదా టెంప్లేట్ చేంజ్ చేసి సినిమా చేశాను, అంటే బక్రాన్ చేసి లేకపోతే ఒక హౌస్ డ్రామా అలాంటి సినిమా కాదు, ఇది వేరే స్టైల్లో ఉంటుంది, బట్ నా నుంచి ఆశించి ఎంటర్టైన్మెంట్ 100% ఉంటుంది. ఇదండి అలాంటి అసలు మా దగ్గర రాలేదండి, అంటే మేము యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడే అనౌన్స్ చేసాం సినిమా స్టార్ట్ చేసిన రోజు అక్టోబర్ 16 అని, అదే డేట్ మేము వచ్చాం, అదే మధ్యలో అని నాకు ఐడియా లేదు. అది అంటే థియేటర్స్ అన్ని బ్లాక్ చేసేసి ఎప్పుడో ప్లాన్ చేసుకుని రిలీజ్ అంటే పండగ అనేది సినిమా రావచ్చు అండి, ఇప్పుడు రెండు సినిమా అల్టిమేట్గా సినిమా బాగుంటే రెండు సినిమాలు పర్వాలేదు కదా, చాలా ప్రూఫ్స్ ఉన్నాయి కదా దానికి. ఓకే, ఈ సినిమా పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే నేను ఓపెనింగ్ చేసినప్పుడే ఈ డేట్ అనౌన్స్ చేశా, ఆ డేట్కి రిలీజ్ చేయటం చాలా గ్రేట్గా నేను భావిస్తున్నాను, ఎందుకంటే ఒక్కరోజు కూడా డిలే లేకుండా అనుకున్నది అనుకున్నట్టు తక్కువ టైంలో ఇంత బిగ్ స్పాన్ సినిమా చేసామంటే ఫస్ట్ మా డైరెక్టర్ గారు కోఆపరేషన్ చాలా ఉంది, నేను పరుగులెట్టించడం కాదు ఆయన పరుగులెట్టించాడు మమ్మల్ని అందరం. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియను అంటే ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి లైట్ మ్యాన్ దగ్గర నుంచి మేనేజర్లు డైరెక్షన్ డిపార్ట్మెంటు ఆర్టిస్టులు ఎవ్రీథింగ్ అందరూ కూడా బాగా కోఆపరేట్ చేశారు. ముఖ్యంగా మా హీరో రామ్ చరణ్ బాబు అయితే లాస్ట్లో బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ రాత్రింబవళ్ళు అసలు గ్యాప్ లేకుండా పాపం చాలా కష్టపడ్డాడు, ఆయన చూస్తే నాకే ఒక్కొక్కసారి జాలేసేది పాపం. అట్లా చేసి ఎవరైనా కూడా ఒక పట్టుదలతో ఈ సినిమాని ఈ పండగకి రిలీజ్ చేయాలి అనే దీంతో అందరూ ఎవ్రీథింగ్ మొత్తం హోల్ టీం అంతా కష్టపడి పనిచేసి దీక్షతో అయ్యప్ప దీక్ష కూడా చేసి మాలేశారు హీరో గారు డైరెక్టర్ గారు చేసి ఈ అక్టోబర్ 16 ప్రపంచవ్యాప్తంగా చాలా బిగ్ స్పాన్ రిలీజ్ సినిమా చేస్తున్నామండి. ఈ మెగాభిమానులు అందరికీ ఈ సినిమా చాలా పెద్ద పండగగా ఉంటుంది, ఇందులో చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు ఎండ్లో
చిన్న గెస్ట్ క్యారెక్టర్ చేశారు ఫైవ్ మినిట్స్. ఆయనకి నా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. అది ఒక పెద్ద బోనస్గా ఉంటుందండి అందరికీ సినిమాలో, ఒక పెద్ద హైలైట్గా ఉంటుంది సినిమా. దాని గురించి ఒక నిమిషం నేను కూడా మాట్లాడతాను. ఈ సినిమా పనిచేసిన ప్రతి టెక్నీషియను, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ఈ మధ్యకాలంలో ఆడియో చాలా పెద్ద హిట్ అని అందరికీ తెలిసిన విషయమే. ఎక్కడ చూసినా మన పాటలే వినపడుతున్నాయి. తర్వాత మనోజ్ పరహంస కెమెరామ్యాన్ చాలా బాగా తీశాడు, చాలా రిచ్గా. అట్లాగే అందరికీ ప్రతి టెక్నీషియన్ కూడా ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్పాను. నేనంటే ఇష్టమా? కాదండి.